నమస్తే, స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఈ రోజుల్లో మనుషులు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇలాంటి సమాజంలో పేదల ఆకలి తీర్చడానికి ముందుకొచ్చిన మంచి మనిషి సాహెబ్ గారు. మేడ్చల్ మండల్ డైల్పూర్ గ్రామంలో ప్రతి ఆదివారం నిరుపేదల ఆకలి తీర్చుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే వారి మాటల్లోనే తెలుసుకుందాం. శ్రీ 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 హజరత్ షా ముహమ్మద్ సబీలుల్లా చిస్తీవుల్లాల్ కాదరి సబీల్ వారి ఆశ్రమంలో గత 5 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఎంతోమంది ప్రతి ఆదివారము ఎంతోమంది వచ్చి ఇక్కడ భోంచేసి వెళ్ళిపోతున్నారు. ఇది మా గురువుగారి ఆశయము. మొదటి నుండి ప్రబోధం ఇచ్చినప్పటి నుండి ఈ విషయాన్ని గురుగారు ప్రతిరోజు ఏ రాత్రి వచ్చినా భోజనం పెట్టి తన శిష్యులకు కడుపు నింపి తర్వాత ప్రబోధం చేసి ఇంటికి పంపేవారు. ఆ ఆశయాన్ని ఈ పీఠాధిపతి ఇప్పుడు హజరత్ షా కమాల్ అహ్మద్ గారు దాన్ని అభివృద్ధి చెంది దాన్ని ముందుగా తీసుకొని వచ్చి ప్రతి ఆదివారం రోజు గురువారికి ఆశ్రమంలో ఎవరైతే వచ్చి దర్శనానికి వచ్చి వెళ్తారో వారికి కడుపు నిండా భోజనము దొరకాలనే ఆశయంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. నా పేరు కుమార్ గౌడ్, మాది గుమ్మడిదల విలేజ్. నేను 96 నుంచి ఇక్కడ డబిల్పూర్ దర్గాకు రావడం జరుగుతుంది. ఇక్కడ వస్తే మంచి ప్రశాంతమైన వాతావరణంలో మరి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. మేము కానీ ఇక్కడికి వచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులు కానీ ఇక్కడికి వచ్చేసినటువంటి దర్గాకాడికి ఎంతమంది అయితే ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారో వారు కూడా చాలా సుఖ సంతోషాలతోనే చాలా ఆనందంగా ఉంటారు. మరి ఈ దర్గాకు అలాగే విపరీతమైన మేము చూస్తున్నప్పుడు చాలా తక్కువ ఉంటుండే, ఇప్పుడు ప్రతిరోజు ఎంతోమంది వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకొని మా గురుగారి ఇక్కడ సమాధిలో దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరి గురుగారి ఆలోచన మేరకు గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా సుమారుగా మీరు చూస్తున్నారు చాలామంది ఇక్కడికి వచ్చి ఈ దర్శనం చేసుకొని మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో భోజనం చేసుకొని మరి గురుగారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మన ఆయన ఆశయానికి అనుగుణంగా ఇక్కడ ప్రజలు మరి చాలా సంతోషంగా ఇక్కడ ఎన్నో కోరికలు కోరుకొని మరి గురుగారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ఒక మంచి ఆలోచన, మరి ఈ పేద ప్రజలకు కూడా మంచి మేలు చేయాలనే ఆలోచనతోని మా గురువుగారు ఇక్కడికి విచ్చేసినటువంటి అలా సోదరి ఎవరైతే గురు సోదరులు ఉంటారో మరి వాళ్ళు పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళ కళ్యాణానికి కూడా ఇక్కడ ఆయన దగ్గరుండి జరిపించడం జరుగుతుంది. భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి కుటుంబాలకు కూడా ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది. మరి అటువంటి గురువుగారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం నిజంగా మేమైతే చాలా గర్విస్తాం. చాలా సంతోషంగా మేము కూడా ఆయన ఎంబడి ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కూడా దగ్గరుండి చూసుకుంటాం కాబట్టి మేము కూడా చాలా సంతోషంతో ఉన్నాం. ఇక్కడి భక్తులు కూడా ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు దబీల్పూర్ నందు షా సబీలల్లా చిష్టియుల్ ఖాద్రి అల్ మహమూదీ గారి యొక్క అదన్బాగ్. ఈ అదన్బాగ్లో గత 5-6 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. పెద్దలు చెప్పారు, అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, వెన్న గురువు కంటే ఎక్కువ లేదయా విశ్వదాభిరామ వినురవేమని ఆనాడు మన పూజ్యులు వేమన మహానుభావుడు చెప్పాడు. అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప. ఈరోజు మనం ఒకరికి అన్నం తినిపిస్తుంటే, వారికి ఆకలి తీరుస్తుంటే మనం తీర్చేది వాని ఆకలి కాదు, వాని లోపల ఉన్న ఆత్మకు మనం వాని ఆత్మ శాంతించాలని మరి మనం పెట్టే అన్నం భగవంతునికి పెడుతున్నామనే ఒక అర్థం దీనిలో వస్తుంది. మనం నైవేద్యం పెడతాం భగవంతుని ముందలా, పంచభక్ష పరమాన్నాలు పెడతాం. పరమక్ష పరమాన్నాలు ఎవరు తింటారు? పేరుకు మాత్రం అక్కడ పెడతాం, తర్వాత మనమే తింటాం. అదేవిధంగా ఈరోజు
అదన్బాగ్ నందు గత 5-6 సంవత్సరాల నుండి వందలాది మందికి మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. ఇది గొప్ప పూజా ఫలము, దీనికంటే గొప్ప పూజ లేదు. తోటి మానవుని యొక్క ఆకలి తీర్చడమే చాలా గొప్ప పుణ్యం కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని నేను కోరుకుంటూ ఆ సభ్యులల్లా దయ వల్ల ఈ మన మేడ్చల్ నందు దబీల్పూర్ యొక్క గ్రామంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఇక్కడ కేవలం ఒక ముస్లింలే ఒక సిక్కులే కాదు, అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఇక్కడికి విచ్చేసి అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు. ఇది గొప్ప సాంప్రదాయం, మత సామరస్యానికి ఇది ఒక ప్రతీక. దైవం అనేవాడు అందరిలో ఉన్నాడు, ముస్లింలో ఉన్నాడు, హిందువులో ఉన్నాడు, క్రిస్టియన్స్లో ఉన్నాడు, సిక్కులో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు దేవుడు. ఇందుకనడంత సందేహము లేదు. ఎందెందుకు కలిగిన అందందే ఉన్నాను నేననే భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆ భగవంతునికి అన్నదానం చేయడంతో సమానము ఈరోజు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అనేది మన యొక్క సద్గురు గారు మన కమాల్ అహ్మద్ గారు పీఠాధిపతి అదన్బాగ్ యొక్క పీఠాధిపతి మరి వారి యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వారి పేరు షా కమాల్ అహ్మద్ చిష్చుల్ ఖాద్రి అల్ సబీలీ గారి యొక్క నేతృత్వంలో అదన్బాగ్లో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారికి ఆ దేవుడు చల్లగా ఆయురారోగ్యాలతో కొనసాగించాలని ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయ సబీలయ్యా.